గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో హెడ్లైన్స్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేది అక్టోబర్ ఫస్ట్ను రికగ్నైజ్ చేశారు డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్ అనే థీమ్తో ఈ సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ను ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఓల్డర్ పీపుల్ ఓల్డర్ పర్సన్స్ అనేది రికగ్నైజ్ చేశారు సో దీనికి రిలేటెడ్గానే లాస్ట్ ప్రీవియస్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నా మీకు గుర్తుండే ఉంటుంది ఎల్డర్లీ హెల్ప్ లైన్ అని చెప్పేసి లేదా ఎల్డర్లీ లైన్ భారతదేశంలో ఈ వృద్ధాప్య పీపుల్ కోసం ఎల్డర్లీ లైన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు దాంతో పాటు సేజ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోమన్నాను అండ్ గవర్నమెంట్ సర్వే ప్రకారం ఇప్పుడున్న రీసెంట్ డేటా ప్రకారం ఏ సంవత్సరానికి అంటే రెండు వేల యాభై కల్లా టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా భారతదేశంలోని మొత్తం పాపులేషన్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అంతా కూడా మనకి ఎవరుంటారు అంటే ఈ ఓల్డ్ ఓల్డర్ పర్సన్సే ఉంటారు సో ఇది ఒక డేటా కింద మీరు కన్సిడర్ చేయొచ్చు కానీ ఇవి ఇంపార్టెంట్ సీనియర్ ఏజ్నింగ్ గ్రోత్ ఇంజన్ సేజ్ అనే ప్రోగ్రామ్ ఎల్డర్లీ హెల్ప్ లైన్ లేదా ఎల్డర్లీ లైన్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఎందుకు స్టార్ట్ చేసింది ఆన్ ద బేసిస్ ఆఫ్ అక్టోబర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ సో అక్టోబర్ ఫస్ట్ న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ రాబోతుంది సో దాని సందర్భంగానే ముందుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎల్డర్లీ హెల్ప్ లైన్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది సో థీమ్ డేట్ దాన్ని రిలేటెడ్ కరెంట్ అఫేర్ గుర్తు గుర్తుపెట్టుకోండి దానితో పాటు కొన్ని స్కీమ్స్ని కవర్ చేద్దాం స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీన్ని దీనికి రిలేట్ చేద్దాం అంటే భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం లేదా భారతదేశంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఈ వృద్ధాప్య పథకాలు ఓల్డర్ పర్సన్స్ రిలేటెడ్ స్కీమ్స్ ఏంటి అనేవి ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం అది ఓల్డర్స్ పర్సన్స్ డే సందర్భంగా యాక్చువల్గా పెద్దవాళ్ళకి లేదా వృద్ధులకి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఒకటి హెల్త్ రెండు ఫినాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రెండు ఇంటర్ రిలేటెడ్గా కూడా చెప్పొచ్చు సో అందుకని గవర్నమెంట్ తన వంతుగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తుంది దాంట్లో ఫస్ట్గా వచ్చేటప్పటికీ ప్రధానమంత్రి వయో వందన సో జనరల్గా క్వశ్చన్ కూడా లిబరల్గా అడగచ్చు ప్రధానమంత్రి వయో వందన స్కీమ్ అనేది ఎవరికి సంబంధించింది అని ఇక్కడే కనిపిస్తుంది ఎల్డర్లీ పీపుల్కి అది కూడా ఈ స్కీమ్ ఎవరికి వస్తు వర్తిస్తుంది అంటే సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ రూపంలో మనీ అనేది ఇవ్వబడుతుంది ఈ ప్రధానమంత్రి వయో వందన ద్వారా అది కూడా ఈ స్కీమ్ ఒక డిఫరెంట్ ప్రొవిజన్గా చెప్పొచ్చు అనమాట దీంట్లో చాలా ఉన్నాయి కానీ సింపుల్గా మనం ఎల్డర్ అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాలకి పైగా థౌజండ్ రూపీస్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ మినిమమ్ థౌజండ్ రూపీస్ మాక్సిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ వీటి మధ్యలో ఈ స్కీమ్ యొక్క ప్రొవిజన్స్కి తగ్గట్టుగా రూల్స్కి తగ్గట్టుగా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి వయోవందన ఇండియాలోకి వచ్చింది సో నెక్స్ట్ వన్ ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్కీమ్ ఇందిరాగాంధీ అని ఎగ్జిస్ట్ అయ్యింది ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్ట్ ఉన్న ప్రోగ్రామ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చెప్పచ్చు ఇందిరాగాంధీ నేషనల్ అండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చేటప్పటికి సేమ్ ఇది కూడా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ పెన్షన్ అనమాట సో ఇది కూడా ఎస్పెషల్లీ ఎవరిని టార్గెట్ చేశారంటే రూరల్ ఏరియా ఇప్పుడు గ్రామాల్లో ఎవరైతే బిలో పవర్టీ కండిషన్స్ చూడండి గ్రామాల్లో వృద్ధులై ఉండాలి అండ్ వృద్ధుల అవ్వడంతో పాటు ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో పేదరికానికి దిగువ పేదరికం కింద ఉంటారో సో వాళ్ళకి ఈ ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇందిరాగాంధీ నేషనల్ అండ్ ఓల్డర్ పెన్షన్ స్కీమ్ కింద ఇవ్వబడుతుంది ఎలా ఇస్తారంటే టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారంట అది కూడా మనకి సిక్స్టీ నుంచి సెవెంటీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇక సెవెంటీ నైన్ పైబడి అండ్ ఎయిటీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్గా ఇవ్వడం జరుగుతుంది గ్రామాలలో మనకి బిలో పోవర్టీ లైన్ ఉండి వృద్ధాప్యంలో ఉండి ఉన్న వాళ్ళకి రెండు వందల రూపాయలు పర్ మంత్ ఆ ఏజ్కి ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లేదా పైబడిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ ఎవరైతే ఇలా ప్రధానమంత్రి వయోవందన కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కానీ హెల్త్ ఫినాన్షియల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఇండివిజువల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయో అలాంటి వాళ్ళకి వయోశ్రేష్ఠ సమ్మాన్ అనే అవార్డుని ఇస్తారు వయోశ్రేష్ఠ సమ్మాన్ భారతదేశంలో ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ద పర్సన్స్ హూ కాంట్రిబ్యూటెడ్ ఇండివిజువల్లీ ఆర్ టీమ్ ఆర్ ఇన్స్టిట్యూషనల్లీ టువర్డ్స్ ద సార్ట్అట్ ఆర్ ద సాల్వ్ అవుట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓల్డర్ పీపుల్ భారతదేశంలోని వృద్ధుల కోసం వృద్ధాప్యంలో ఉన్న పీపుల్ కోసం ఎవరైతే పాటు పడతారో ఎవరైతే సొల్యూషన్స్ తీసుకొస్తారో అలాంటి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులకి వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వబడుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకునేటప్పటికి ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంట సో దీని ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో టాక్స్ అబౌట్ దట్ ఎల్డర్లీ పీపుల్ ఇన్ ఇండియా భారతదేశంలోని వృద్ధులని కోసం కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది బీపీఎస్పీలో ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీని లేకపోతే వాళ్ళ యొక్క చిల్డ్రన్ని మనకి ఈ మెయింటెనెన్స్ కోసమో లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసము సో అడిగే రైట్ అనేది వాళ్ళకు ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం సో మామూలుగా ఓవరాల్గా ఈ పథకాలు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ప్రధానమంత్రి వయోవందన ఒకటి ఇందిరాగాంధీ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి ఇవి కాకుండా వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేది అవార్డ్ అనమాట ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా మీరు నోట్స్ మేక్ చేసుకోవచ్చు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అక్టోబర్ ఫస్ట్ ఇన్ ఇండియా సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్లీ పర్సన్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక అవార్డ్ కి సంబంధించింది సో అవార్డు వచ్చేటప్పటికి మనకి యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ అండ్ నన్స్ రిఫ్యూజీ అవార్డ్ అనేది యుఎన్హెచ్సిఆర్ నన్స్ రిఫ్యూజీ అవార్డ్ అనేది ఒక సంస్థకు వచ్చింది జీల్ అల్బెనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్ జీల్ అల్బెనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్ అనే దానికి ఈ సంవత్సరం మనకి ఈ నన్స్ రిఫ్యూజీ అవార్డ్ అనేది లభించింది రెండు వేల పదిహేడులో టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ సంస్థని ఎమీన్ జుబ్రాన్ అనే పర్సన్ స్థాపించడం జరిగింది ఇది చాలామంది రిఫ్యూజీస్ని లేదా శరణార్థుల్ని కాపాడింది సో ఈ సంవత్సరం దాని యొక్క కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డు అనేది దక్కింది నెక్స్ట్ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీకి సంబంధించి రెండు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ యునైటెడ్ కమిషన్ రిఫ్యూజీ ప్రపంచ శరణార్థుల కోసం పోరాడుతుంది పాటుపడుతుంది రిఫ్యూజీ కాన్సెప్ట్ కానీ రిఫ్యూజీ వర్డ్ కానీ ఈసారి కరెంట్ అఫైర్స్లో వన్ ఆఫ్ ద మనకి హాట్ ఇష్యూ లేదా బర్నింగ్ ఇష్యూగా చెప్పొచ్చు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ యొక్క అటాక్ తర్వాత తాలిబన్స్ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో సో దాని తర్వాత ఈ శరణార్థులు అనే టాపిక్ కానీ ప్రస్తావన కానీ ప్రపంచంలో చాలా రోజులు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం గ్రాప్ చేయాలి అంటే వరల్డ్ రిఫ్యూజీ డే అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి జూన్ ట్వంటీ రిఫ్యూజీ డే యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది ఇది ఇచ్చే నన్సెన్ రిఫ్యూజీ అవార్డు అనేది ఈ సంవత్సరం జిల్ అల్బెనా జరిగింది సో ఇది ఓవరాల్ గా కరెంట్ అఫైర్ అయితే ఈ ఎసోసియేషన్ కి ఎందుకు అవార్డు ఇచ్చారంటే ఇది యమన్ శరణార్థుల్ని కాపాడింది సో యమన్ శరణార్థుల్ని కాపాడడం వల్ల వీళ్ళకి అవార్డ్ అనేది లభించింది సో నెక్స్ట్ యమన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో యమన్ ఈజ్ అ బేసికల్లీ కంట్రీ ఇటువైపు మనకి రెడ్ సీ అనేది లొకేట్ అయ్యింది అంటే రెడ్ సీ దగ్గరలో ఉన్న కంట్రీగా చెప్పొచ్చు అండ్ ఇటువైపు మనకి సౌదీ అరేబియా ఇటువైపు ఒమన్ ఉన్నాయి ఒమన్ క్యాపిటల్ నీకు ఆల్రెడీ తెలుసు మస్కట్ అండ్ సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ రియాద్ అండ్ యమన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి సనా సో యమన్ ఈ కంట్రీ ఇలా సిచ్యువేట్ ఉంది అయితే నార్థర్న్ పార్ట్ ఆఫ్ లో ఎప్పటి నుంచో నైన్టీన్ నైన్టీస్ నుంచి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి సిమిలర్ సిచ్యువేషనే కానీ కంప్లీట్గా కాదు అయితే రెండు వేల పద్నాలుగుకి ఆ గొడవలు చాలా ఎక్కువైపోయినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి యమన్ కన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఏదైతే ఇండియా సేమ్ స్టాండ్ తీసుకుందో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అటాక్స్ జరిగినప్పుడు ఆపరేషన్ దేవిశక్తి అనేది కండక్ట్ చేసి ఇండియన్స్ని ఎలా ఎవాక్యువేట్ చేసిందో తీసుకొచ్చిందో అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ యమన్లో గొడవ జరిగినప్పుడు ఇండియా ఆపరేషన్ రహత్ అనే దాన్ని కండక్ట్ చేసి మన ఇండియన్స్ని బ్యాకీ తీసుకురావడం జరిగింది సో అలాంటి కన్ఫ్లిక్ మేజర్ కన్ఫ్లిక్ట్ జరిగింది అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూనే వస్తుంది అది సన అండ్ క్యాపిటల్లో లేకపోతే నార్థండ్ యమన్లో ఎవరైతే అందులో మనకి బాధపడిన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో హూ ఆర్ ద పీపుల్ సఫర్డ్ ఇన్ దట్ యమన్ కన్ఫ్లిక్ట్ అలాంటి శరణార్థుల్ని వందల కొద్ది శరణార్థులని వీళ్ళు కాపాడడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ కాపాడడం జరిగింది అందుకని యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ ఈ నన్సెన్ రిఫ్యూజీ అవార్డు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను ఇది ఎందుకు ఇచ్చారు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇచ్చాను ఎందుకంటే రిఫ్యూజీస్ అనే టాపిక్ చాలా మంచిది అంటే మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్స్ని గ్రాప్ చేసుకోవచ్చు సో యమన్కి సంబంధించి ఈ రిఫ్యూజీస్ కోసం ఈ ఇన్స్టిట్యూట్ అనేది కరెంట్ లోకి వచ్చింది యమన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి సనా ఆపరేషన్ రహత్ ఇండియా చేపట్టింది అలాగే ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చేటప్పటికి తాలిబన్స్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ దేవిశక్తి సో ఇలా కంపారిటివ్లీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది ఇక్కడున్న పర్సన్ పేరు అవిక్ సర్కార్ సో ఈయన ప్రస్తుతం ఆనంద్ బజార్ పబ్లికేషన్స్ అనే దానికి వైస్ చైర్మన్గా ఉన్నారు అలాగే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే దానికి తిరిగి రీఎలెక్ట్ అయ్యారు చైర్మన్గా సో హీ రీఎలెక్టెడ్ యాజ్ అ చైర్మన్ టు ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సో దానికి అవిక్ సర్కార్ ఎంపిక అయ్యారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అగైన్ ఇప్పుడు ప్రస్తుతం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే దానికి ఎవరు చైర్మన్గా ఉన్నారంటే అవిక్ సర్కార్ లేదా ఎవరు తిరిగి రీఎలెక్ట్ అయ్యారు అంటే దట్ ఈస్ ఆల్సో అవిక్ సర్కార్ గా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి మీరు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో ఉన్నది నార్వే అండ్ ఇండియా వన్ ఫార్టీ టూ ర్యాంక్లో ఉంది నూట ఎనభై కంట్రీలకి గాను ఇండియాకి వన్ ఫార్టీ టూ ర్యాంక్ వచ్చింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అండ్ నార్వే టాప్లో ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్పేసి ఉంది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది మెరియా రెసా అనే పర్సన్కి ఈ సంవత్సరం వచ్చింది అలాగే ఇండో ఆరిజన్ భారత సంతతికి చెందిన మేఘా రాజ్ గోపాలన్ ఈమెకి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంటర్నేషనల్ పుల్జర్ ప్రైజ్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ ఇంటర్నేషనల్ పుల్జర్ ప్రైజ్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ మేఘా రాజ్ గోపాలన్ గారికి రావడం జరిగింది అలాగే డానిష్ సిద్ధికి ఆల్రెడీ మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయిన ఇండియన్ జర్నలిస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మే థర్డ్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి అంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రెస్ గురించి వస్తే మీరు దీంట్లో ఆ వచ్చిన కరెంట్ అఫైర్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఇవి ఈ సంవత్సరం మొత్తంలో కొన్ని జరిగిన కరెంట్ అఫైర్స్ అనమాట ఒక ఇష్యూ రిలేటెడ్గా చెప్పొచ్చు ఒక టాపిక్ రిలేటెడ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రెస్కి సంబంధించి మీరు మేజర్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అది ఎన్ని నెలలైనా ఒకటి ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మే థర్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వన్ ఫార్టీ టూ అండ్ నార్వే టాప్లో ఉంది నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది మెరియా రెసాకి ఇచ్చారు మేఘా రాజ్ గోపాలన్ అనే పర్సన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంటర్నేషనల్ పుల్జర్ ప్రైజ్ వద్ద ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అనేది గెలుచుకున్నారు అండ్ డానిష్ సిద్దికి ఇండియన్ జర్నలిస్ట్ రీసెంట్గా చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్లో సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి రీసెంట్ అప్డేట్ అవిక్ సర్కార్ రీ ఎలెక్టెడ్ ఆస్ అ చైర్మన్ ఆఫ్ ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ని గాంధీనగర్ ఇన్ గుజరాత్లో ప్రారంభించారు సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర శాఖ మంత్రి ప్రస్తుతం లా మినిస్టర్గా ఉన్నారు కిరణ్ రిజు ద ప్రెసెంట్ ప్రజెంట్ లా మినిస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా కిరణ్ రిజు ఇనాగ్రేటెడ్ అండ్ ద ఫస్ట్ ఇండియా స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ ఇన్ గాంధీనగర్ ఇన్ గుజరాత్ స్పోర్ట్స్కి సంబంధించి క్రీడల్లో వచ్చే వివిధ వివాదాలు వివాదాస్పదమైన విషయాలని కంప్లీట్ గా తక్కువ టైంలో సార్ట్అవుట్ చేసే విధంగా వాటికి సొల్యూషన్ ఇచ్చే విధంగా మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ లేదా స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ భారతదేశంలో మొట్టమొదటిదంట దీన్ని గాంధీనగర్ గుజరాత్లో ఇటీవల లా మినిస్టర్ కిరణ్ రిజ్జు ప్రారంభించారు ప్రస్తుతం మనకి క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ ఉన్నారు అండ్ లా మినిస్టర్గా మనకి ప్రస్తుతం మనకి కిరణ్ రిజ్జు ఉన్నారు ఇనాగ్రేట్ చేసింది మాత్రం లా మినిస్టర్ కిరణ్ అలాగే గుజరాత్కి సంబంధించిన కొన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం లైక్ కరెంట్ అఫైర్స్ కదా అండ్ భారతదేశంలో అండ్ ప్రపంచంలో కూడా వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇండియాలోనే ఉంది దానిని మొటేరా క్రికెట్ స్టేడియం అని చెప్పేసి పిలిచేవాళ్ళు దానినే కాస్త నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కింద చేంజ్ చేయడం జరిగింది సో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ కింద నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఉంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కూడా ఉంది దీనిని ప్రస్తుతం స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ గుజరాత్గా యూస్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోతీబాగ్ స్టేడియం ఇది వడోదరాలో ఉంది రాజ్కోట్లో కూడా ఒక క్రికెట్ స్టేడియం ఉంది రాజ్కోట్ వడోదర వడోదరా అహ్మదాబాద్ సో ఇలాంటి చోట్లన్నిట్లో కూడా గుజరాత్లో మెయిన్ పాపులర్గా క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయని చెప్పొచ్చు ఇది మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గిఫ్ట్ సిటీ ఫినాన్షియల్ సిటీ గుజరాత్ ఫినాన్షియల్ సిటీ ఇది సో గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో లొకేట్ అయింది ఫస్ట్ సిటీ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కైజన్ యూనివర్సిటీ కైజన్ యూనివర్సిటీ అనేది మనకి గాంధీనగర్లో ఉంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ సేమ్ కైజన్ యూనివర్సిటీని ఈ సంవత్సరమే ప్రారంభించారు స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభించారు రెండు గాంధీనగర్ గుజరాత్లోనే ఉన్నాయి అండ్ జెన్ రాక్ గార్డెన్ కూడా ఇక్కడే ఉంది సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు ఈ సంవత్సరం జెన్ రాక్ గార్డెన్ని కైజన్ యూనివర్సిటీని ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లో అండ్ గాంధీనగర్లో స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ని కూడా అక్కడే అండ్ నెక్స్ట్ గిఫ్ట్ సిటీ అనేది ఎక్కడ ఉంది ఇండియాలో అంటే గుజరాత్లో భారతదేశంలో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అండ్ ఇండియాలో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం విచ్ ఇస్ లొకేట్ Gürcistan'da Gujarat area. అలాగే గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం ఉన్నది భూపేంద్ర పటేల్ గారు భూపేంద్ర పటేల్ ఈజ్ అ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ గా ఉన్నారు విజయ్ రూపాణి ని రీప్లేస్ చేశారు అలాగే ఆచార్య దేవ్రత్ ఈజ్ అ గవర్నర్ ఇది కామన్ అండి ఎప్పుడు మీరు చదువుకోవాల్సిందే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ అండ్ దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ ఆర్ వీ టు ఇన్క్లూడ్ ఇన్ గుజరాత్ కరెంట్ అఫేర్స్ సో ఇంటర్నేషనల్ కాఫీ డే ఇది కూడా మనకి అక్టోబర్ ఫస్ట్ నే అక్టోబర్ ఫస్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ కాఫీ డేగా చెప్పచ్చు అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఓల్డర్ పర్సన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ దట్ కాఫీ అనేది కూడా మనకి అక్టోబర్ ఫస్ట్ దీనిని ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ యూకేలోని లండన్ బేస్డ్ కేంద్రంగా పనిచేస్తుంది సో యూకేలోని లండన్ బేస్డ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ దాని యొక్క ఇంపార్టెన్స్ అవేర్నెస్ చెప్పడానికి అక్టోబర్ ఫస్ట్ అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తుంది సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఎందుకంటే కాఫీ డే ఆల్రెడీ వచ్చింది కాబట్టి దీని మీద ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు త్వరలో ఈ డేని పురస్కరించుకుని కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి భారతదేశంలో కాఫీ ప్రొడక్షన్కి లేకపోతే కాఫీ పండించడానికి పెట్టింది పేరుగా మనం కర్ణాటక అని చెప్పచ్చు హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కల్టివేషన్ కూడా కర్ణాటకలోనే దాని తర్వాత కేరళ దాని తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా కాఫీని పండించవచ్చు బట్ మోర్ ప్రాబబ్లీ ఈ ఏరియాలో ఎక్కువ పండిస్తారు భారతదేశంలో అయితే కర్ణాటకని కాఫీ ప్రొడక్షన్కి చాలా ఫేమస్ అలాగే ఇండియా మొత్తంలో చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ హాట్ బయోడైవర్సిటీ స్పాట్స్గా చెప్తారు కాఫీ ప్రొడక్షన్కి నెక్స్ట్ ప్రపంచంలో వచ్చేటప్పటికి కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్గా దేనిని పిలుస్తారంటే బ్రెజిల్ సో బ్రెజిల్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ఇది జీకే పాయింట్గా యూజ్ అవుతుంది భారతదేశంలో కాఫీ రెండు రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది ఒకటి అరబికా అనే ఒక ప్రొడక్షన్ ఇంకొకటి రోబోస్టా అనే ప్రొడక్షన్ రోబోస్టా అరబికా అనేవి భారతదేశంలోని కాఫీ వెరైటీ పేర్లు అనమాట నెక్స్ట్ జిఐ ట్యాగ్ దీని గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జాగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పి భారతదేశంలోని ఐదు కాఫీ వెరైటీస్కి జిఐ ట్యాగ్ వచ్చింది ఒకటి కూర్గ్ అరబికా కాఫీ అనమాట ఇది కూర్గ్ అని కనిపిస్తుంది కదా కర్ణాటకలో ఉంది నెక్స్ట్ వాయినాడ్ రోబోస్టా కాఫీ ఇది వచ్చేటప్పటికి కేరళలో ఉంది ఇది కర్ణాటక నెక్స్ట్ చిక్కుమంగళూరు అరబిక్ అని ఉంది చూసారా ఇది కూడా కర్ణాటకనే అరకు వ్యాలీ అరబిక్ దట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బాబా బుదాన్గిరి అరబిక్ కాఫీ అని ఉంది కదా సో ఇది కర్ణాటక అంటే ఐదు జీఐ ట్యాక్స్ని పొందే కాఫీ వెరైటీస్లో దాంట్లో మూడు వచ్చేటప్పటికి దాదాపుగా కర్ణాటక నుంచి ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి ఉంది ఇంకొకటి కేరళలోని వాయినా అన్నించింది జిఐ ట్యాక్స్ మొత్తంలో స్పెసిఫిక్గా మీరు ఒక కాఫీకి సంబంధించిన జిఐ ట్యాగ్ని తీసుకుంటే భారతదేశంలో ఐదు జీఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి ఈ కాఫీ వెరైటీస్కి అది కూడా అరబికా రోబాస్టా అనే వెరైటీసే ఉన్నాయి వివిధ ప్రాంతాన్ని బట్టి వీటి పేర్లు ఇచ్చారు అంతే ఇండియాలో మనకి ఏదైతే కాఫీ బోర్డు ఉందో ఇండియా కాఫీ బోర్డ్ దీంట్లో థర్టీ త్రీ మెంబర్స్ వర్క్ చేస్తారంట ఈ ముప్పై మూడు మంది కూడా బెంగళూరు కేంద్రంగానే పనిచేస్తున్నారు దీనికి లాజిక్ ఏం లేదండి ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ కానీ మెయిన్ ప్లేస్ కానీ కర్ణాటక కాబట్టి కాఫీ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి బెంగళూరులోనే ఉంది ఇది దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నట సంకీర్తన ఆ త్రీ డేస్ మ్యూజిక్ ఫెస్టివల్ మణిపూర్ యొక్క రాజధాని అయిన ఇంపాల్లో జరిగింది నట సంకీర్తన త్రీ డేస్ మ్యూజిక్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మణిపూర్లో మణిపూర్ యొక్క రాజధాని అయినా ఇంపాల్లో అది జరిగింది లోకల్ కమ్యూనిటీ లేదా లోకల్ ట్రైబ్స్లో ఇది చాలా ఫేమస్గా చెప్తున్నారు సో దీనిని నిర్వహించడం జరిగింది దాదాపుగా మూడు రోజులు అండ్ నెక్స్ట్ మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి నాంగ్తోబం బీరేన్ సింగ్ అండ్ మణిపూర్ యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి లా గణేశన్ ప్రపంచంలోని అండ్ భారతదేశంలోని అరుదైన నేషనల్ పార్క్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా చెప్పచ్చు నీటి మీద తెలియాడే జాతీయ పార్క్ కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్ అండ్ అది మణిపూర్లో ఉంది అది కూడా ఏ లేక్ మీద ఉంది అంటే లోక్తక్ సో మణిపూర్లో ఫెస్టివల్స్ జరిగిన ట్రైబ్స్ వచ్చిన చీఫ్ మినిస్టర్ ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేసినా ప్రైమ్ మినిస్టర్ కానీ కేంద్ర మంత్రులు కానీ మణిపూర్ని విజిట్ చేసినా ఆ కరెంట్ అఫైర్తో పాటు ప్రతిసారి కూడా మీరు ఈ మూడు పాయింట్స్ని రివైజ్ చేయాల్సి ఉంటుంది నూతనంగా ఏర్పడ్డారు గవర్నర్ లా గణేషన్ అండ్ బిరేన్ సింగ్ చీఫ్ మినిస్టర్ కేబుల్ లాంజోవా అనేది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ లోక్తక్ నది మీద ఉంది లోక్తక్ లేక్ మీద ఉంది మణిపూర్లో సో అక్కడితో ఈ కరెంట్ అఫేర్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిందండి నట సంకీర్తన అనేది రీసెంట్గా ఫెస్టివల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది కరెంట్ అఫేర్స్లో ఉంది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మణిపూర్ సో జనరల్గా మనం కూడా కొన్ని కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మ్యూజిక్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈ సంగీత సాహిత్య అకాడమీ వాళ్ళు కానీ ఏవైతే ఎట్లా కండక్ట్ చేస్తారో సో వాళ్ళు కూడా అలాగే ఈ నట సంకీర్తన అనే దాన్ని కండక్ట్ చేశారు అంతే అయితే నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్ కాకుండా మణిపూర్ అనగానే వెంటనే రిప్రజెంట్ అయ్యేది ఏ ఫెస్టివల్తో అంటే దట్ ఈస్ అ సాంగై భారతదేశంలోనే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్గా ఈ సాంగై ఫెస్టివల్ అనే దాన్ని చెప్తారు దా తర్వాత యావో ఫెస్టివల్ అనేది కూడా మణిపూర్లో చాలా ఫేమస్ అంటే ట్రైబ్స్ జరుపు జరుపుకునేది కట్ ఫెస్టివల్ సో మణిపూర్లో మనకి ముఖ్యంగా ఉన్నవి ఏంటి అంటే సాంగై ఫెస్టివల్ కట్ ఫెస్టివల్ యావో ఫెస్టివల్ ఈ మూడు కూడా మణిపూర్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు ఇకపోతే ఫేమస్ ఫోక్ డాన్స్ మనకి కోలాటం కానీ లేకపోతే తెలంగాణలో డప్పు నృత్యం కానీ ఎలా చెప్తామో అలాగే మణిపూర్లో రాసలీల అనేది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షిమ్లా తాంతా అండ్ నెక్స్ట్ పంక్ చోళం సో పంక్ చోళం అండ్ నెక్స్ట్ తాంతా షిమ్లా అండ్ రస్లీలా ఈ నాలుగు కూడా చాలా ఫేమస్ అంటే మణిపూర్లో ఎస్పెషలీ ఇది రస్లీలా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఏ స్టేట్లో అంటే మణిపూర్గా చెప్పొచ్చు అండ్ మణిపూర్ అనగానే వెంటనే గుర్తొచ్చే ట్రైబ్ ఇదంట ఐమోల్ ఐమోల్ ఈజ్ అ వెరీ ఫేమస్ ట్రైబ్ ఇన్ దట్ మణిపూర్ ఏరియా అండ్ నా తర్వాత ఐనల్ హమోర్ అండ్ మైతై అనే ట్రైబ్స్ కూడా మణిపూర్లో ఉన్నారు ఇది జనరల్ మీ నాలెడ్జ్ కోసం ఇచ్చిందండి బట్ ఓవరాల్గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఫెస్టివల్స్ జరిగినప్పుడు కరెంట్ అఫైర్స్ మళ్ళీ వస్తాయి అంటే రీసెంట్గా సాంఘై ఫెస్టివల్ జరిగింది మణిపూర్లో రీసెంట్గా యావోసంగ్ ఫెస్టివల్ కట్ ఫెస్టివల్స్ జరిగాయి మణిపూర్లో అప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ ఇప్పుడు ఈయనే ఉన్నారు కాబట్టి బిరేన్ సింగ్ అండ్ గవర్నర్ లాగనేషన్ విరాట్ కోహ్లీ సో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారని చెప్పచ్చు ద ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ ప్రపంచంలో ఫిఫ్త్ బ్యాట్స్మెన్గా చెప్పొచ్చు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో టెన్ థౌజండ్ రన్స్ని కంప్లీట్ చేసిన పర్సన్ టెన్ థౌజండ్ రన్స్ మైల్ స్టోన్ని రీచ్ అయిన పర్సన్ ప్రపంచంలో టెన్ థౌజండ్ రన్స్ పైగా ఆల్రెడీ ఈ స్టోన్ని రీచ్ అయ్యి అండ్ ఇప్పటికీ పద్నాలుగు వేల రన్స్ని చేసిన పర్సన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో క్రిస్ గెయిన్ సో అలా టాప్ ఫిఫ్త్ పర్సన్గా ఇప్పుడు మనకి టెన్ థౌజండ్ రన్స్ చేసిన పర్సన్గా విరాట్ కోహ్లీ రికార్డ్ని క్రియేట్ చేశారు ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఫిఫ్త్ ఇన్ ద వరల్డ్ సో దట్ ఈస్ అ విరాట్ కోహ్లీ హూ రికార్డెడ్ టెన్ థౌజండ్ రన్స్ ఇన్ ద టీ ట్వంటీ ఇంటర్నేషనల్ అలాగే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అండ్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి జనరల్గా చూసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్లో పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ థర్టీన్లో అర్జున అవార్డ్ అండ్ రాజీవ్ కేల్రత్న అవార్డు టూ థౌజండ్ ఎయిటీన్లో లభించింది రీసెంట్ అవార్డు అంటే మాత్రం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్ టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ సో మనకి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్ అనేది విరాట్ కోహ్లీకి దక్కడం జరిగింది వచ్చిన అవార్డ్స్లో రీసెంట్ అవార్డు అయితే ఇదేనండి అండ్ దాంతోపాటు లో వన్ ఫిఫ్టీ మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన ద ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ కూడా మనకి విరాట్ కోహ్లీనే అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి హోపర్స్ రిచెస్ట్ లిస్ట్ అని చెప్పి వచ్చింది ఆ ప్రపంచంలో టాప్ హండ్రెడ్ ఇన్స్టాగ్రామ్ రిచ్చెస్ట్ పర్సన్స్లో ఇండియా లేదా ఇండియాకి సంబంధించిన పర్సన్స్ ఇద్దరు ఉన్నారు ఒకటి విరాట్ కోహ్లీ రెండు ప్రియాంక చోప్రా అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ ఇదే లిస్ట్లో ట్వంటీ థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఈసారి నైన్టీన్త్ పొజిషన్కి రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇన్స్టాగ్రామ్ రిచెస్ట్ లిస్ట్లో భారతదేశానికి సంబంధించిన విరాట్ కోహ్లీ నైన్టీన్త్ పొజిషన్లో ఉన్నారు ద ఓన్లీ ఇండియన్ హూ ఆర్ ఇన్ ద టాప్ ఫిఫ్టీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రిచెస్ట్ లిస్ట్గా చెప్పొచ్చు సో అది గుర్తుపెట్టుకోవచ్చు ఈమె ఈయన తర్వాత ప్రియాంక చోప్రా చోప్రాజ్ ఆల్సో దేర్ సో ఇది విరాట్ కోహ్లీ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా అండ్ హూ రిచీవ్ ద మైల్ స్టోన్ ఆఫ్ టెన్ థౌజండ్ రన్స్ ఇన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ డిజీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వివో మొబైల్స్ కానీ ఇలాంటి చాలా వాటికి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా విరాట్ కోహ్లీ ఉన్నారు ఐసీసీ లాంచెస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అంత సో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ యాంతమ్ లాంచ్ చేసింది ఇటీవల దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది జరగబోతుంది యూఏఈ ఒమన్ కేంద్రంగా సో ఆ వరల్డ్ కప్ కోసం మనకి ఈ యాంతమ్ని లాంచ్ చేశారు దీన్ని బాలీవుడ్ కంపోజర్ అయిన అమిత్ త్రివేది ఈయన కంపోజ్ చేసి ఉన్నారు అలాగే ఒక క్యాంపెయిన్ ని కూడా నిర్వహించనున్నారు అవతార్స్ అనే ఒక క్యాంపైన్ని మీరు ఇక్కడ చూడొచ్చు జనరల్గా ఒక యానిమేటెడ్ క్యాంపెయిన్ లాంటిది నిర్వహిస్తూ సాంగ్ లేదా యాంతమ్ని లాంచ్ చేశారు అమిత్ త్రివేది యొక్క కంపోజిషన్తో సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ ఐసీసీ రిలీజ్డ్ ద టీ ట్వంటీ క్రికెట్ టీమ్ యాంతమ్ అండ్ విచ్ ఈస్ కంపోజ్డ్ బై ద అమిత్ త్రివేది గారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు బట్ ఇక్కడ జనరల్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చూస్తే ఒకటి గమనించవచ్చు సో తో క్రేజ్ అబౌట్ దట్ యాంతమ్స్ అని చెప్పి ఇది వరకు మీకు వరల్డ్ కప్ జరిగిన ఒలింపిక్స్ జరిపి జరిగిన జనరల్గా మనకి ఏంటంటే లైక్ ఎవరైనా వచ్చి మినిస్టర్ కానీ స్పీచ్ ఇవ్వడం ఎంకరేజ్ చేయడం మోటివేషనల్ ఇక్కడ వరకే ఉండేది సో ఈ జనరేషన్ అంటే ఈ సంవత్సరం కానీ కొద్ద గత కొద్ది కాలంగా మారుతున్న డిజిటలైజేషన్ పరంగా ఏ గేమ్ స్టార్ట్ అయినా లేకపోతే ఏదైనా స్టార్ట్ అయినా డిజిటల్ టచ్ అనేది వాటికి కనిపిస్తూ ఉంది మార్పు అనేది కనిపిస్తూ ఉంది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్గా చెప్పొచ్చు ఒలింపిక్స్లో మీకు కాంటిజెంట్ ఒలింపిక్స్ లైక్ పారా ఒలింపిక్స్ లాంటి వాటికి మోహిత్ చౌహాన్ తూ తాన్లే అనే ఒక సాంగ్ని కంప్లీట్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒలింపిక్స్ కోసం అదే మోహిత్ చౌహాన్ లక్ష్యతేరా సామ్నా హై అనే దాన్ని కూడా కంపోజ్ చేశారు ఏఆర్ రెహమాన్ వచ్చేటప్పటికి హిందుస్థాన్ వే అనే సాంగ్ ని కంపోజ్ చేశారు సో ఇదే పాత్రలో మళ్ళీ టీ ట్వంటీ కూడా జరుగుతుంది కాబట్టి టీ ట్వంటీకి అమిత్ త్రివేది ఒక సాంగ్ని లేదా యాంతమ్ని కంపోజ్ చేయడం జరిగింది సో అది ఈ సంవత్సరం ఒక న్యూ చేంజ్గా చెప్పొచ్చు అనమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తూ తాన్లే అనే సాంగ్ కానీ హిందుస్థాన్ వే కానీ లక్ష్యతేర సామ్నేహే కానీ ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించినవి ఇది పారా ఒలింపిక్కి సంబంధించిన యాంతమ్స్ అనమాట ఈ రెండింటిని మోహిత్ చౌహాన్ హిందుస్థాన్ వే అనే దాన్ని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు అలాగే టీ ట్వంటీ కోసం అమిత్ త్రివేది కంపోజ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ రాబిస్ వ్యాధికి సంబంధించి ఇండియాలో దాన్ని ఎలిమినేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక పథకాన్ని అమలు సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను డే వస్తే డే రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ వస్తుంది అని చెప్పి వరల్డ్ రాబిస్ డే మీకు గుర్తుండే ఉంటది సెప్టెంబర్ మంత్ లో వరల్డ్ రాబిస్ డే వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రికగ్నైజ్ చేయబడింది సో ఏదైనా డే వచ్చినప్పుడు అప్పుడు ప్రోగ్రామ్ ని కండక్ట్ దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి రిలీజ్ చేయడం గాని జరుగుతుంది సో ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరల్డ్ ర్యాబీస్ డే వచ్చింది కదా ఇండియాలో ఒక డేటా రిలీజ్ అయింది ఆ డేటా ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా ప్రపంచంలో వన్ థర్డ్ ఆఫ్ ర్యాబీస్ డెత్స్ అనేవి ఇండియా కంట్రీ నుంచే జరుగుతున్నాయి సో అది ఒక మెయిన్ సివియర్ ప్రాబ్లం కనిపించని సివియర్ గా చెప్పొచ్చు అనమాట అయితే ఈ మొత్తం స్టేట్స్లో అతి చిన్న స్టేట్ అయిన గోవా దీన్ని ఓవర్కమ్ చేసింది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీతో సో గోవాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన డేటాని బట్టి చూసి ఉండొచ్చు సో ఎందుకని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ర్ ర్యాబీస్ ఎలిమినేషన్ అనే దాన్ని తీసుకొస్తుంది సో దీన్ని టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి రెండు వేల ముప్పై టూ థౌజండ్ థర్టీ కల్లా గ్రామ స్థాయి నుంచి అండ్ ప్రాంతాల వారీగా భారతదేశంలో ఈ ర్యాబీస్ వ్యాధిని అడ్డుకట్ట వేయాలి ఆపాలి అని చెప్పేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ అండ్ ర్యాబీస్ ఎలిమినేషన్ అనే దాన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ అండ్ హస్బెండరీ రీసెంట్గా లాంచ్ చేసింది అది ఇక్కడ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ కరెంట్ అఫైర్లో మీరు గుర్తు పెట్టుకోదగ్గది ఓన్లీ టార్గెట్ ఇయర్ అండి వాళ్ళు ఏం చేస్తారు అనేది స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు మేము ఎలిమినేట్ చేస్తాం టూ థౌజండ్ థర్టీ కల్లా అని చెప్పారు ఎలాగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ విత్ ద వ్యాక్సినేషన్స్ అయితే భారతదేశంలో ఈ రీసెంట్ రిపోర్ట్లో ఏమైనా వచ్చింది అంటే రాబిస్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్స్ అనేవి కి సంబంధించిన వ్యాక్సిన్ అనేవి కొరత ఉన్నాయి షార్టేజ్ ఉన్నాయి మేబీ దానికి సంబంధించిన డేటా ఆ యాక్షన్ ప్లాన్ లో మెన్షన్ చేసి ఉండొచ్చు అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాబీస్ డైరీ గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ ర్యాబీస్ ఫ్రీ స్టేట్గా ఏది కాబోతుంది అంటే గోవా అండ్ వన్ థర్డ్ ఆఫ్ డెత్స్ వరల్డ్లో ర్యాబీస్కి సంబంధించి ఏ కంట్రీకి ఉన్నాయంటే ఇండియా ఇండియా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ర్యాబీస్ ఎలిమినేషన్తో ర్యాబీస్ వ్యాధిని ఏ సంవత్సరం కల్లా మనకి కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది అని అడిగితే దట్ ఈస్ అ టూ థర్టీ ఇది ఈ కరెంట్ అఫైర్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట జపాన్ యొక్క నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిచారు జపాన్కి చెందిన ఫ్యూమియో కిషీదా ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో యోషి హిట్ సుగా సో సుగాని రీప్లేస్ చేస్తూ మనకి ఫ్యూమియో కిషీదా ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఈసారి ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచారు ఆయన అలాగే జపాన్ విషయానికి వస్తే జపాన్ ఈజ్ అ నైబర్ కంట్రీ టు చైనా నార్త్ కొరియా సౌత్ కొరియా సో సి ఆఫ్ జపాన్ అనేది వీటిని విడదీస్తుంది చైనా నార్త్ కొరియా సౌత్ కొరియా దీనికి దగ్గర నైబర్ కంట్రీస్గా చెప్పచ్చు అలాగే జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి దట్ ఈస్ అ టోక్యో కింద ఉంది అండ్ జపాన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఏం ఎన్ అనేది జపాన్ యొక్క కరెన్సీ అండ్ క్యాపిటల్ టోక్యో నైబరింగ్ కంట్రీస్ ఆర్ చైనా యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ రాబోతున్నారు జపాన్కి సంబంధించి ఆగస్ట్ సిక్స్త్ అండ్ ఆగస్ట్ నైన్త్ అనే డేస్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆగస్ట్ సిక్స్త్ వచ్చేటప్పటికి హిరోషిమా డే ఆగస్ట్ నైన్త్ వచ్చేటప్పటికి నాగసాకి డే ఈ రెండు కూడా జపాన్లోనే ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో మనకి అనుదాడులకి గురైన ప్రదేశాలుగా హిరోషిమా నాగసాకి డేని ఆగస్ట్ సిక్స్త్ ఆగస్టు నైన్త్గా రికగ్నైజ్ చేశారు అలాగే జపాన్ ఈజ్ అ కంట్రీ విచ్ హ్యావ్ అ స్ట్రాంగ్ రిలేషన్ విత్ ఇండియా ఇండియాతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది ఎలాంటి రిలేషన్ అంటే గుజరాత్లో ఇప్పుడు ప్రస్తుతం కైజన్ యూనివర్సిటీ అనే దాన్ని స్థాపించారు జెన్ రాక్ గార్డెన్ అనే దాన్ని స్థాపించారు ఆ రెండు కూడా జపాన్ యొక్క అసిస్టెన్సీ హెల్త్తోనే స్టా సాధ్యమైంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మనకి వారణాసిలో రుద్రాక్ష సెంటర్ అనే దాన్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు ఇన్ వారణాసి ఉత్తరప్రదేశ్ రుద్రాక్ష ని స్టార్ట్ చేసింది ఇండియా అండ్ అది కూడా జపాన్ యొక్క సహకారంతో ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గా చెప్పొచ్చు అలాగే జపాన్ ఈజ్ అ కంట్రీ విచ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్వాడ్ అనమాట సో క్వాడ్ అనే కూటమిలో యుఎస్ఏ ఆస్ట్రేలియా ఇండియాతో పాటు వన్ ఆఫ్ ద గా ఉన్నది జపాన్ సో ఇవి మీరు రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు జపాన్ క్యాపిటల్ దట్ ఈస్ అ టోక్యో జపాన్ కరెన్సీ గా ఉంది ఆగస్ట్ సిక్స్త్ హిరోషిమా ఆగస్ట్ నైన్త్ నాగసాకి డే క్వాడ్ అంటే జపాన్ ఇండియా అండ్ యుఎస్ఏ ఆస్ట్రేలియా గుర్తుకు రావాలి అండ్ క్వాడ్ కంట్రీస్ లేదా జపాన్తో ఇండియా రిలేటెడ్ అయిన ఎక్సర్సైజ్గా మల్బార్ ఎక్ససైజ్ ని కూడా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ రాబోతున్నారు సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో మీకు చెప్పాను బుక్ అండ్ ఆధర్స్ కాకపోతే ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించవచ్చు మనం లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో ఇండియా చైనా రిలేషన్స్ బుక్స్ చూసాం కదా సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా నేపాల్ కాఠ్మాండు డైలమా ద రెసిస్టింగ్ ఇండియా నేపాల్ టైస్ కాఠమాండు డైలమా ద రెసిస్టింగ్ ఇండియా నేపాల్ టైస్ అనేది ఇక్కడ బుక్ సో దీన్ని రాసింది రంజిత్ రే గారు సో రంజిత్ రే అనే పర్సన్ మనకి ఈ బుక్ని రాయడం జరిగింది దట్ ఈస్ అ కాఠ్మాండు డైలమా అయిపోయింది అయితే నేపాల్ అనేది ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ మంత్ మొత్తంలో కూడా ఎక్కడో ఒకసారి డిప్లొమాటిక్ రిలేషన్ వల్ల లేకపోతే ఆ కంట్రీలో ఏదైనా జరిగి మన కంట్రీ ఆ కంట్రీతో ఏదైనా టైఅప్ చేసుకొని ఇలాంటి వాటి వల్ల రిపీట్ అవుతుంది సో రిపీట్ అవుతుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేపాల్ యొక్క ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి కాఠ్మాండు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విద్యాదేవి బాండారి నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా విద్యాదేవి బాండారి ఉన్నారు నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఈ సంవత్సరం ఎన్నికయ్యారు షేర్ బహదూర్ దెబువా సో షేర్ బహదూర్ దెబూవా సో నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది కాట్మాండు దాని యొక్క రాజధాని అలాగే నేపాల్కి సంబంధించి అండ్ ఒక బుక్ ఈ రీసెంట్గా రిలీజ్ అయింది నేపాల్ ఇండియాకి సంబంధించి కాఠ్మాండు డైలమా అండ్ ద బుక్ ఈజ్ రిటర్న్ బై దట్ రంజిత్ రాయ్ మిగతావి గుర్తుంటాయి కదా విజయ్ గోయల్ గారు విజయ్ గోఖలే గారు సో ఆయన వచ్చేటప్పటికి మనకి ద లాంగ్ గేమ్ అనేది రాశారు నిరుపమ్ రావు గారు ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనేది రాశారు అండ్ యాజ్ వెల్ ఆస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కుల్ప్రీత్ అనే పర్సన్ వచ్చేటప్పటికి అండ్ ఒక బుక్ ఏదైతే రెజింగ్లా బ్యాటిల్ అనేది ఉందో అది రాశారు సో అవి ఇండియా చైనా కాఠమాండూ డైలమా అనేది నేపాల్కి సంబంధించి కాఠ్మాండు డైలమా అండ్ ద రెసిస్టింగ్ ఇండియా నేపాల్ టైస్ అనేది రంజిత్ రేగారు రాసిన బుక్ ఇవి రివైజ్ చేసుకోండి కాఠమాండు కేపిటల్ అండ్ షేర్ బహదూర్ దేబువా ఇస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ సో ఇది నార్త్ కొరియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ రీసెంట్ గా నార్త్ కొరియా హైపర్సోనిక్ మిసైల్ హసంగ్ ఎయిట్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇప్పటికే నార్త్ కొరియా దగ్గర టాప్ ఫోర్ మిసైల్స్ ఉన్నాయి వాటితో పాటు ఇది ఫిఫ్త్ మిసైల్గా ఆ లో చేరింది పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై నాలుగులో ఫస్ట్ టైం ఒక టెస్ట్తో స్టార్ట్ చేసిందంట నార్త్ కొరియా ఇప్పటికీ నూట నలభై ఏడు మిసైల్ టెస్ట్ని కండక్ట్ చేసింది సో నార్త్ కొరియా ఈజ్ ద వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద పూల్ లైక్ మనకి ఇండియా కానీ లేకపోతే నెక్స్ట్ చైనా కానీ యుఎస్ఏ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఈ మిసైల్స్ వెపన్స్ అనే టెస్ట్ల మీద పరిగెడుతున్నాయో అలాంటి పూల్లోది ఈ యొక్క కంట్రీగా చెప్పొచ్చు సో ఈ కంట్రీ యొక్క మోస్ట్ పెచ్చింగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ జోన్స్ని ఇది క్రియేట్ చేసుకుంది సో దాంట్లో భాగంగా మోస్ట్ పవర్ఫుల్ హైపర్సోనిక్ మిసైల్ హసంగ్ ఎయిట్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది హైపర్సోనిక్ మిసైల్కి నార్మల్ మిసైల్కి డిఫరెన్స్ ఏం లేదండి ఓన్లీ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సో అది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫేర్ అండ్ నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యాంగ్ యాంగ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నార్త్ కొరియా అండ్ కిమ్ జాంగ్ సో కిమ్ జాంగ్ లీ ఇన్ అ ఫాదరు టూ థౌజండ్ లెవెన్లో ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈయన చేతిలోనే నార్త్ కొరియా ఉంది యాక్చువల్లీ నార్త్ కొరియా వాజ్ లీడ్ బై కిమ్ జాంగ్గా చెప్పొచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ నార్త్ కొరియా కరెన్సీ నార్త్ కొరియన్ ఓన్ नार्थरिया करे नारियन ओन सौत् करे सौत्यन ओन करेटेन नार्थ को सौत् कोई बट कंट्री रिप्रजेंटाइए अंत सो प्यांग अने दीन कैपल अच्छे सौत् को कैपिटल वेट की सीयोल हो सौत् विदीसे थर्टी एट डिग्री प्यारल इप्ड मन की इंडिया की चाइना की मेक्मोहन इंडिया की पाकिस्तान की रेड क्लीफ एलागो अं सौरिया नार्थ की मध्य थर्ट डिग्री प्यार डिस्टेंस हो प्यांगा दी कैपल सि दाने कैपिटल करे सें ओन అండ్ నెక్స్ట్ హైపర్సోనిక్ మిసైల్ హసంగ్ ఎయిట్ అనే దానిని రీసెంట్ గా లాంచ్ చేసిన కంట్రీ నార్త్ కొరియా ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్టీ ఫైవ్ మోడిఫైడ్ వర్షన్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ని రిలీజ్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఈ థర్టీ మోడిఫైడ్ వర్షన్స్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ థర్టీ ఫైవ్ మాడిఫైడ్ వర్షన్స్ ఆఫ్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేసింది వీటిని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనకి ప్రారంభించడం జరిగింది ఇక్కడ మీకు లో కనిపిస్తుంది కదా క్లైమేట్ రిసైలెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది క్లైమేట్ చేంజ్ అండ్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పి ఇదేంటంటే జనరల్గా మనకి భారతదేశంలో పంటలన్నీ కూడా ఋతుపవన ఆధారితం మీద మనకి ఋతుపవన మీద ఆధారపడి ఉంటాయి దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మాన్సూన్ సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా వర్షాలు వచ్చినా రాకపోయినా పంటలు నష్టపోతూ ఉంటాయి ఇలా పంటలు నష్టపోతున్నాయని చెప్పేసి దానికి ఒక సొల్యూషన్గా ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు సో దాని తర్వాత చాలా మనకి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపించాయి కొన్ని కొన్ని ఛాలెంజెస్ అనేవి కూడా కనిపించాయి సో దాంట్లో ఆ సొల్యూషన్స్ని వెతికే భాగంలోనే థర్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇవి క్లైమేట్ చేంజ్ని తట్టుకుంటాయి అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఉన్నవి లైక్ మీరు చూడొచ్చు మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ వీట్ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ రైస్ అండ్ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ సోయాబీన్ అండ్ శనగలు ఏవైతే ఉన్నాయో అవి సో వీటి అన్నిటినీ కూడా మోడిఫైడ్ గా ప్రారంభించనున్నారు వీటితో పాటు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే సంస్థని కూడా త్వరలో ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ఏ రాష్ట్ర లో ప్రారంభించబోతుంది అంటే ఛత్తీస్గఢ్ ఏ ప్రాంతంలో ప్రారంభించబోతుంది అంటే రాయ్పూర్ అలాగే ఎన్ని వెరైటీస్ని ఈ ఐకార్ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇంట్రడ్యూస్ చేసిందంటే థర్టీ ఫైవ్ దాన్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు వీటి ప్రత్యేకత ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మాల్ న్యూట్రిషియన్ అండ్ క్లైమేట్ చేంజ్ స్పెసిఫికేషన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు మీరు ఇన్ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఆ బిగ్ ఛాలెంజ్ పంటలకి ఏంటి అంటే క్లైమేట్ అని చెప్పొచ్చు సో ఆ క్లైమేట్ని కంప్లీట్గా అది న్యాచురల్ థింగ్ కాబట్టి మనం రెసిస్ట్ చేయలేం ఆ వర్షాలని కానీ నార్మల్గా కరువుల్ని కానీ ఆ రెసిస్ట్ చేయలేం కానీ వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ విధంగా ఫసల్ బీమా యోజన ఆర్థిక పరంగా ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన స్టేట్స్ కి సెంట్రల్ కి మధ్య స్పాన్సర్షిప్ విషయంలో కావచ్చు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యొక్క రీసోర్సెస్ లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనుకోండి గోవాని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనుకోండి ఈ రెండిట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అత్యంత అవసరం ఆంధ్రప్రదేశ్ ఉంది జాగ్రఫికల్ విషయంగా కానీ ఎకనామికల్ విషయంగా గానీ ఇలా స్టేట్ మధ్య అండ్ సెంటర్ మధ్య కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ డిజల్యూషన్స్ రావడం వల్ల సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సక్సెస్ అయ్యింది కానీ అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు అందుకనే సెకండ్ మోడిఫైడ్ వర్షన్ గా సెకండ్ థాట్ గా మనకి థర్టీ ఫైవ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పచ్చు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇది చదివినప్పుడల్లా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రీసెంట్గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన టూ పాయింట్ జీరో అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి దీన్ని దాంతో మీరు అటాచ్ చేసి చదవాల్సి ఉంటుంది ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం సో డేస్ చూద్దాం ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఓల్డర్ పర్సన్స్ డే అండ్ కాఫీ డే సో రెండు కూడా అక్టోబర్ ఫస్ట్ బుక్ వచ్చేటప్పటికి కాఠమాండు డైలమా దాన్ని రంజిత్ రాయ్ అనే పర్సన్ రాశారు అండ్ దానికి సంబంధించింది అండ్ ద నెక్స్ట్ వన్ డ్షన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ నన్స్ అండ్ రిఫ్యూజీ అవార్డ్ సో నన్స్ అండ్ రిఫ్యూజీ అవార్డు అనేది మనకి జీల్ అల్బేనియా అసోసియేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అనే సంస్థకి ఈ అవార్డు అనేది చెందింది అండ్ నెక్స్ట్ వన్ అవిక్ సర్కార్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే దానికి తిరిగి రీఎలెక్ట్ అయ్యారు గా అవిక్ సర్కార్ గారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ ఫ్యూమియో కిషిదా సో ఫ్యూమియో కిషిదా విల్ బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఇటీవల జపాన్లో జరిగిన భారీ ఎలక్షన్స్లో ఆయన మెజారిటీని సంపాదించుకున్నారు అండ్ నెక్స్ట్ నూతన ప్రైమ్ మినిస్టర్గా కూడా రాబోతున్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలోని మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ అనే దాన్ని గాంధీనగర్ గుజరాత్లో లా మినిస్టర్ అయిన కిరణ్ రిజ్జు ఇటీవల ప్రారంభించారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది స్పోర్ట్స్ ఆర్బిటరేషన్ సెంటర్ గుజరాత్ అండ్ ద నెక్స్ట్ వన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద రాబిస్ ర్యాబీస్ ఎలిమినేషన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ర్యాబీస్ డే అనేది జరిగింది సో దాని తర్వాత వచ్చిన రిపోర్ట్స్ లేదా బేసెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ముప్పై కల్లా భారతదేశంలో ర్యాబీస్ని ఎలిమినేట్ చేయడానికి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద రాబిస్ ర్యాబీస్ ఎలిమినేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది అండ్ ప్రైమ్ మినిస్టర్ థర్టీ ఫైవ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ని ఇనాగ్రేట్ చేశారు రిలీజ్ చేశారు అది కూడా క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉండే విధంగా ఈ థర్టీ ఫైవ్ క్రాప్స్ కూడా మాడిఫై చేయబడ్డాయి ఇట్స్ అ వెరైటీ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ క్రాప్స్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ద నెక్స్ట్ వన్ నట సంకీర్తన నట సంకీర్తన సో నట సంకీర్తన అనేది ఒక మ్యూజిక్ ఫెస్టివల్ త్రీ డేస్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇటీవల మణిపూర్లోని రాజధాని అయిన ఇంపాల్ కేంద్రంగా జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది సో నార్త్ కొరియా ఇటీవల హైపర్ సోనిక్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది దాని పేరు హాన్సాంగ్ ఎయిట్ సో ఐసీసీ అండ్ వరల్డ్ కప్ ఏదైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది యుఏఈ ఒమన్లో జరగబోతుంది దానికి సంబంధించి ఒక యాంతమ్ని ఇటీవల రిలీజ్ చేశారు దాన్ని బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన అమిత్ త్రివేది గారు కంపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బికమ్ యాజ్ అ ఇండియాస్ ఫస్ట్ బ్యాట్స్మెన్ వరల్డ్ ఫిఫ్త్ బ్యాట్స్మెన్గా చెప్పొచ్చు టెన్ థౌజండ్ రన్స్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అండ్ ఆ మైల్ స్టోన్ని చేరుకున్నారు అండ్ ఈ లిస్ట్లో క్రిస్ గెల్ అండ్ ప్రపంచంలోనే ఫస్ట్ బ్యాట్స్మెన్గా ఉన్నారు అండ్ ఇప్పటికే ఫోర్టీన్ థౌసండ్ రన్స్ రికార్డ్తో ఉన్నారు అండ్ ఫిఫ్త్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్గా ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియా కింద విరాట్ కోహ్లీ ఈ అరుదైన రికార్డ్ని రీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది సో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ